బ్యాంకులకు సెక్యూరిటీ ఎంత భారీగా ఉంటుందో మనకు తెలుసు. అదే సందర్భంలో అమెరికా అంటే ఇంకెంత సెక్యూరిటీ ఉంటుంది. అట్లాంటి అమెరికాలో ఒక 78 ఏళ్ల ముసలావిడ తుపాకీ పట్టుకుని బ్యాంకులోకి వెళ్ళి స్లిప్ ఇచ్చింది. నేను ఎక్కువసేపు మాట్లాడే ఉద్దేశం లేదు, నాకు ఇన్ని డాలర్ల డబ్బులు, $13,000 ఏమో నా చేతికి ఇమ్మీడియట్ క్యాష్ ఇచ్చేసి లేకపోతే చచ్చిపోతా, నా చేతిలో తుపాకీ ఉందని ఒక కాగితం రాసి ఇచ్చింది. వాడు భయపడతా ఆ డబ్బులని తీసిచ్చాడు. అమ్మాయి ఆ ముసలావిడ వెళ్ళిపోయింది, కార్ వేసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే వెంటనే అతను సెక్యూరిటీ అలారం మోగించడం, వెంటనే పోలీసులు ఆ కారును ట్రేస్ చేస్తే 2 కిలోమీటర్ల దూరంలోనే పట్టుబడిపోయింది. ఆవిడ కారు వెనకాల సీట్ నిండా డబ్బులు పడి ఉన్నాయి. ఆవిడని అరెస్ట్ చేశారు. మందు కొట్టుంది ఆ టైంకి, 78 ఏళ్ల ముసలావిడ. తన కొడుకుతో గొడవలు పడింది. గతంలో కూడా ఇలాగే బ్యాంకు దొంగతనాలు చేస్తూ 2 సార్లు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళింది. విచిత్రం ఏంటంటే ఈమెది బోనీ గూచ్, ఈవిడ పేరు ముస్సోరిలో ఉన్నటువంటి బ్లాక్ మాస్క్ వెళ్ళి, మరి బ్లాక్ సన్ గ్లాసులు బ్లాక్ మాస్క్ వెళ్ళి $13,000 సంబంధించినటువంటి డబ్బులు తీసుకుంది. 3 కిలోమీటర్ల దూరంలో దొరికిపోయింది. ఈవిడ ఇంతకుముందు కూడా 2020లో ఇదే కాన్సెప్ట్తో కెన్సాస్ బ్యాంకులో చేస్తే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 1.5 ఏళ్ల శిక్ష తర్వాత బయటకు వచ్చింది. అదే సమయంలో 2021లో వదిలిపెట్టారు ఈమెని. కాలిఫోర్నియాలో కూడా, అంటే అంతకుముందు 1977లో కూడా ఇట్లాగే బ్యాంకులో దొంగతనం చేయబోయిందట. అప్పుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిందట. జైలు నుంచి బయటకు వచ్చాక మళ్ళీ 2020లో చేసింది, 2021లో బయటకు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇలాగా. అంటే ఒకే మనిషి 3 సార్లు దొంగతనం చేసి 3 సార్లు ఫెయిల్ అయింది, అది ఇక్కడ వింత. కానీ 78 ఏళ్ల వయసులో కూడా కొడుకు మీద కసితో దొంగతనం చేయాలనుకోవడం అన్నటువంటిది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇలాంటి విచిత్రం ఈ మధ్యన ఒకసారి వైరల్ కూడా అయింది. ఎవడో థాయిలాండ్లో ఓ దొంగతనానికి వెళ్ళి ఏసీ ఉందని చెప్పి వేసుకుని పడుకున్నాడట. ఆ ఇంటికెళ్ళి అతను పోలీస్ ఆఫీసర్ వచ్చి చూస్తే దొంగ పడుకుని ఉన్నాడు. లేపి ఎందుకు వచ్చేవారు అంటే దొంగతనానికి అన్నాడు అనమాట. అది ఎట్లయితే జోక్ అయిందో ఈవిడది కూడా అట్లాగే జోక్ కింద బాగా వైరల్ అవుతుంది.